హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కిరణ్ సో ఈ రోజు తీసుకొచ్చినటువంటి మూవీ అప్డేట్ ఏంటంటే త్రిబుల్ ఆర్ అంటే మన ఎంటైర్ ఇండియా అంటే ఎంటైర్ కంప్లీట్ గా ఇండియా ఎదురు చూసినటువంటి ప్యాన్ ఇండియా మూవీస్ లో త్రిబుల్ ఆర్ మూవీ కూడా ఒకటి అన్నమాట యాక్చువల్ గా మన జక్కన్న మన రాజమౌళి గారు జనవరి 7th కి అభిమానులకి కానుక ఈ మూవీ ఇద్దాం అనుకున్నారు అన్నమాట కాకపోతే కరోనా టైం కాబట్టి మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది కరోనా థర్డ్ వేవ్ అని చెప్పేసి సో ఈ మూవీకి డిస్టర్బెన్స్ అయితే వచ్చేసింది అనమాట మార్చి 25th కి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది ఇంకా మార్చి 25th కూడా డెఫినెట్ గా రిలీజ్ కావాలని కోరుకుందాం ఎందుకంటే మళ్ళీ మార్చి 25th నుండి మళ్ళీ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఈసారి అభిమానులు అయితే అస్సలుగా చాలా అసలు మామూలుగా ఊరుకోరు అనమాట కాబట్టి రచ్చ చేసేస్తారు కాబట్టి డెఫినెట్ గా మార్చి 25th అయితే రిలీజ్ కాబోతుంది మన త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ కావాలని కోరుకుందాం ఇంకోటి ఏంటంటే సో ఆల్మోస్ట్ ఈ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి 20 crore ఖర్చు పెట్టారంట మన రాజమౌళి గారు ఆయన కంప్లీట్ గా ఎంటైర్ టీమ్ కలిసి దీని ప్రమోషన్స్ కి 20 crore ఖర్చు పెట్టి బాలీవుడ్ స్టార్స్ తో కావచ్చు పెద్ద పెద్ద లొకేషన్స్ వెళ్లి ఈ మూవీ ప్రమోషన్స్ అయితే చేశారంట సో 20 crore అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట ఎందుకంటే చిన్న చిన్న మూవీస్ అలాంటివి 10 తీయొచ్చు అనమాట 20 crore లో సో అంత బడ్జెట్ పెట్టి మరీ ప్రమోషన్స్ చేశారంట కాబట్టి మా జనవరి 7th రోజు సంక్రాంతికి రిలీజ్ కావాల్సినటువంటి త్రిబుల్ ఆర్ మూవీ అయితే మార్చి 25th కి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ మూవీ టీమ్ అయితే డైలమాలో ఉన్నారంట ఎందుకంటే ఆల్మోస్ట్ 20 crore పెట్టి ప్రమోషన్స్ చేసిన తర్వాత మూవీ అయితే ఆగిపోయింది అంటే పోస్ట్ పోన్ అయిపోయింది సో ఇప్పుడు డైరెక్ట్ గా మూవీ రిలీజ్ చేద్దామంటే మళ్ళీ ఆ హైప్ తీసుకొస్తే నేను తప్పితే ఆ మూవీకి రెస్పాన్స్ అయితే ఉండదు కాబట్టి మళ్ళీ హైప్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ స్టార్టింగ్ నుండి ప్రమోషన్స్ చేసుకుంటూ రావాలి కాబట్టి అసలు మళ్ళీ ప్రమోషన్స్ చేద్దామా లేదంటే డైరెక్ట్ గా మూవీ రిలీజ్ చేద్దామా అనే డైలమాలు అయితే మన ఉన్నారట కాకపోతే ఇంకా కంప్లీట్ గా మళ్ళీ అలాంటి హైప్ రావాలంటే మాత్రం కంప్లీట్ గా మళ్ళీ ప్రమోషన్స్ చేయాలి కాబట్టి మన రాజమౌళి గారు కావచ్చు ఆయన ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా మూవీ టీమ్ అయితే డిస్కస్ చేసుకుని మళ్ళీ మార్చి 1st నుంచి మంచి ప్రమోషన్స్ చేద్దాము అని అయితే డిస్కషన్స్ చేసుకున్నారంట ఆల్రెడీ సో మార్చి 1st నుంచి అయితే మళ్ళీ త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఇంకోటి ఏంటంటే 1920 లో ఎలాంటి వాతావరణం అయితే ఉందో 1920 సంవత్సరంలో ఎలాంటి వాతావరణం అయితే ఉండేనో అలాంటి కంప్లీట్ గా వాతావరణం అయితే మనం ఈ మూవీలో చూడబోతున్నామంట సో కొమరం భీమ్ క్యారెక్టర్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో మన రామ్ చరణ్ గారు అయితే కనిపించబోతున్నారు అనమాట అంటే ఈ కథ ఎట్లుంటుంది అంటే అసలు జనరల్ గా రియల్ స్టోరీలో మాత్రం కొమరం భీమ్ వేరు ఆయన అల్లూరి సీతారామరాజు గారు వేరనమాట కాకపోతే ఆ రెండు ఇద్దరు యోధులు కూడా కలిసి మన బ్రిటిష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అయితే ఈ మూవీలో చూడబోతున్నామంట సో డెఫినెట్ గా మార్చి 25th కి అయితే రిలీజ్ అయిపోయాయి ఇంకా మన ఫ్యాన్స్ అందరు కూడా పండుగ అంటే సంక్రాంతి పండుగ అయితే ఈసారి అయితే నిజంగానే మిస్ అయిపోయింది ఎందుకంటే పెద్ద పెద్ద మూవీస్ రాజశ్యామ్ కావచ్చు త్రిబుల్ ఆర్ కావచ్చు అన్ని కూడా పోస్ట్ పోన్ అయిపోయాయి కాబట్టి అసలు సంక్రాంతికి అసలు ఈసారి కలర్ఫుల్ గా అనిపించలేదు కాకపోతే ఈ మార్చి 25th నాడైతే రిలీజ్ అయ్యి ఆ సంక్రాంతి ఆ పండుగ వాతావరణం అయితే మన అభిమానులందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా ఈ త్రిబుల్ ఆర్ మూవీ ఏ రేంజ్ లో ఆడబోతుందో అసలు ఎలాంటి రెస్పాన్స్ ని తీసుకురాబోతుందో డెఫినెట్ గా మనం అయితే వేచి చూడాల్సిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్స్ డెఫినెట్ గా మీకు ఇస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ కిరణ్ టేక్ కేర్ బై బై